అన్న విషయంలో 115 స్థానాల్లో 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లే రాలేదు. అలాంటిది వాళ్ళ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ని ఎలా కాంకర్ చేస్తుంది? అక్కడ రామన్ గారు చెప్తున్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు అటు పార్టీలో గెంతొచ్చు, లేదంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని అపోహ కల్పించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇది వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది అన్న కనుక చూసుకుంటే ఒక సర్వే కాంగ్రెస్కి సెకండ్ ప్లేస్, ఇంకో సర్వేలో బీజేపీకి సెకండ్ ప్లేస్. సో ఎందుకంటే ఒక సర్వే ప్రాతిపదికగా తీసుకుంటే కాంగ్రెస్ అవునచ్చు అని గత ఎలక్షన్స్ నుంచి 2014 రాష్ట్ర విభజన నుంచి చూసుకుంటే 21-19 అంటే అగ్రిగేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. అంచేత సెకండ్ స్టింట్ ఎవరికి వస్తుంది, సెకండ్ ప్లేస్ ఎవరికి వస్తుంది అన్న విషయంలోనే చర్చ అన్న దాంట్లో చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్కే ఒక వైటల్ ఎడ్జ్ ఉంది. ఇక్కడ బీజేపీకి ఒక ఆస్పిరేషన్ ఏంటి, వాళ్ళ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కేసీఆర్ గారికి సలహాలు ఇస్తున్నారు, ఒక 60 మందికి టికెట్లు ఇవ్వరు అన్న దగ్గర ఆ గుంతకాడనకలా కూర్చొని ఈ 60 మందిని ఎలా తీసుకుందాం అన్న ప్రాతిపదికే తప్ప వాళ్ళకి ఒరిజినల్గా వీళ్ళు ఒక క్యాండిడేట్స్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక నియోజకవర్గాల్లో వీళ్ళకి పట్టు సాధించిన నాయకులు కనుక ఖచ్చితంగా ఉండుంటే సెకండో థర్డో ప్లేస్ లేదంటే విన్నింగ్ ప్లేస్కో ఒక ఎడ్జ్ క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళు పోరాడుతున్నారు అన్న దాంట్లో. అందుకే 103 స్థానాల డిపాజిట్లు కనుమరుగైన వాళ్ళు ఇవాళ డిపాజిట్లు సంపాదిస్తారా, లేదా నెంబర్ ఆఫ్ ఓట్స్ అన్నీ కాంకర్ చేస్తారన్న విశ్లేషణలో దగ్గర దగ్గర 38% పైచిలకి సాధించబోతున్న టీఆర్ఎస్కి ఒక సర్వే ప్రకారం 30% అంటే నువ్వా నేనా అన్నట్టు పోటీ ఇచ్చేంత స్థాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక నిజంగా ఏ క్యాండిడేట్ అయినా ఒక నియోజకవర్గం ఎందుకు రాకూడదు అంటారు? ఎందుకు రావాలంటే ఒక క్యాండిడేట్ ఎమర్జ్ అయ్యి ఉండాలి కదా. అసలు ఒక నియోజకవర్గంలో ఇవాళ దాకా మీరు ఒక అదనదాన్ని ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది, 4-5 లీడర్లు గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్లను చూసి కాదు, అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు అనుకుంటున్న ప్రజల ఆలోచనలు, ప్రజల ఆలోచనల ప్రకారం తీసుకున్నా సరే నేను ఒకే ఒకేషన్ లేటెస్ట్ గా జరిగిన ఎలక్షనే మనకు ఒక ప్రాతిపదిక ఉంటుంది. హుజూరాబాద్ లో జరిగిన ఈటెల రాజేంద్ర గారి గెలుపు అది ఈటెల రాజేంద్ర గారి గెలుపుగా అభివర్ణించబడిందా, బీజేపీ గెలుపుగా అభివర్ణించబడిందా అంటే మోర్ దాన్ 95% పీపుల్ ఈటెల రాజేంద్ర గారి గెలుపుగా దాన్ని అభివర్ణిస్తున్న తరుణంలో అది బీజేపీ గెలుపు కింద ఎలా పరివర్తన చెందుతుందంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్. దానికి పర్యవసానంగా నిన్న ఈటెల రాజేంద్ర గారు ఒక చిట్చాట్లో ఆయన ఇచ్చిన ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఏంటంటే నేను గజ్వేల్లో ముఖ్యమంత్రి గారికి ధీటుగా నేను నిలబడబోతున్నాను. అంటే హుజూరాబాద్లో ఆయన బేస్ క్యాంప్ షేక్ అయిందనే విషయం ఆయనకే అర్థమైంది కదా. అంటే ఒరిజినల్గా ఉన్న ఓటు బ్యాంక్ అలా ఎందుకు అనుకోవాలి? అక్కడ అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరినో అక్కడ నిలబెట్టి ఆయన అక్కడ పోటీ చేస్తారేమో. దానికి మళ్ళీ నేను ఇంకొక తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమ పరిస్థితులు వీటన్నింటిని తెలంగాణని ఎలా వేరు చేయలేము, ఈటెల రాజేంద్ర గారిని తెలంగాణ ఉద్యమాన్ని కూడా వేరు చేయలేము. ఇక్కడ మూడు విషయం, ఈటెల రాజేంద్ర గారిని ఉద్యమాన్ని ఎలా వేరు చేయలేరు, ఈటెల రాజేంద్ర గారిని హుజూరాబాద్ కూడా అలాగే వేరు చేయలేరు. ఎందుకంటే అక్కడ హుజూరాబాద్ సభ్యులు ప్రజలు కానీ ఈటెల రాజేంద్ర గారు చెప్పిన విషయం ఏంటంటే నేను ఒక కుటుంబ సభ్యుడిని, ఈటెల రాజేంద్ర గారు చెప్పింది మా కుటుంబంలో ఒక సభ్యుడు అన్నది హుజూరాబాద్ ప్రజలు. ఇలాంటప్పుడు హుజూరాబాద్ ప్రజల నుంచి నేను కాదు అంటే నేను ఒక కుటుంబ సభ్యుడు కాదు గజ్వేల్లో నిలబడబోతున్నానంటేనే బేస్ క్యాంప్ కదిలింది అన్న విషయం. అది పొలిటికల్ ఫైట్, ఇది ఈయన తరపున ఏ మనిషి ఉన్నా గెలుస్తారు అన్న భరోసా ఇది కావచ్చు. అక్కడ మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఉంది, ఒకటి కాంగ్రెస్ పార్టీ కానీ ఒక బీజేపీ పార్టీ కానీ నేషనల్ లెవెల్లో క్యాండిడేట్స్ పలానా నియోజకవర్గానికి దిశానిర్దేశం చేసే దగ్గర టీఆర్ఎస్ పార్టీలో లాగా నెంబర్ 2 స్థానం నాది అంచేత నేను ఎక్కడ నిలబడొచ్చు అనే నేపథ్యాలు క్రియేట్ కావు. అంచేత ఆ విశ్లేషణలో కూడా మాట్లాడొచ్చు. ఇక్కడ ఆత్మసాక్షి ఇచ్చిన 21% పై చిలుక బీజేపీకి, 31% అక్కడే ఒక 10% డిస్పారిటీ ఉంది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ బీజేపీ పార్టీకి 30.48 నేను 23.7 ఆదా కదండి అరా ఇచ్చిన దాంట్లో. ఈ రెండింటి తారతమ్యం చూసుకుంటే ఒక 10% అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ బిట్వీన్ దోస్ టూ పార్టీస్. అది ఎటు ట్రావెల్ అవుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఉన్న ట్రయాంగిల్ ఫైట్లో చెప్తుంటే అది ఎండ్ ఆఫ్ ద డే కన్సాలిడేటెడ్గా టీఆర్ఎస్కే ట్రాన్స్ఫర్ అవుతుందని ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మోర్ ఓవర్ ఎంఐఎంకి ఎప్పుడు ఇచ్చే 7% అంటే షర్మిల గారి పాదయాత్రతో ఒక వైటల్ రోల్ క్రియేట్ చేస్తారా చేయరా అనేది ఇంకొక ప్రశ్న. ఎందుకంటే ఆవిడందరికన్నా ముందుగా అక్కడ ఆలేరులో నేను నిలబడబోతున్నానని అనౌన్స్ చేసుకునే విధానం ఖమ్మం పరిసర ప్రాంతంలోనూ అండ్ తెలంగాణలో సెటిలర్స్ దీంట్లోనూ అండ్ రాజశేఖర రెడ్డి గారి అనునీయులు రెడ్డి సామాజిక వర్గం అండ్ ఇన్ ద సేమ్ జనార్లో ఎస్సీ ఎస్టీ అండ్ క్రిస్టియన్ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ని ఎలా చేల్చబోతున్నారు, ఈ విశ్లేషణ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రాజశేఖర రెడ్డి గారిని అసలు కాంగ్రెస్ 100% ఓన్ చేసుకోకపోవడం అది ఎటు ఉంటుందో ఆ ట్రావెలింగ్ కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉండబోతుంది. అండ్ ఈ పాదయాత్ర అవుట్కమ్ ఎక్కడో దగ్గర కన్సల్టేట్ అవ్వాలి కదా, ఆ కన్సల్టేషన్ అన్నది ఎలా జరుగుతుందో అన్నది చూసుకుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి తెలంగాణకి రావాలంటే పాస్పోర్ట్ ఇవ్వాలా, లేదంటే వాళ్ళ అమ్మాయి గారిని ఇక్కడ తెలంగాణలో స్మృతివనం కట్టాలనడానికి, ముఖ్యంగా కాంగ్రెస్లో ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్యాచ్ అంటే ఉదాహరణకి నల్గొండలో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి వారిలోనే ప్లాంట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ ఎటుపక్క ట్రావెల్ అవుతారు ఎటుపక్క సెయిల్ అవుతారు, ఇలాంటి ప్రశ్నలు అంతర్గతంగా కాంగ్రెస్కి వర్తిస్తాయా లేదంటే టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ నుంచి గడ్డిపెట్టడానికి ఉపయోగపడతాయా అన్న కోణంలో చూసుకుంటే కూడా ఓవరాల్గా షర్మిల గారు వచ్చినప్పుడు
బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన పనులు చేస్తున్నారు. వీళ్ళు రేపు గట్టిగానే బీఎస్పీని ఎప్పుడు గుండెల్లో పెట్టుకోవడానికి మా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒక్కరు చాలు. ఆయన ఎక్కడో దగ్గర నిలబడతారు బీఎస్పీ టికెట్ మీద అంటే కూడా గెలిపించి చూపించారు. ఆ వైబ్రేషన్స్ మొత్తం స్టేట్ అంతా ఉంటాయంటే మాత్రం చాలా అక్కడ వాళ్ళని వాళ్ళే. షర్మిల గారిది కూడా మెయిన్ ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం క్రిస్టియన్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ని కాంకర్ చేయడానికి ఆవిడ వచ్చిన విధానం, ప్రవీణ్ కుమార్ గారు అదే ఓటు బ్యాంక్ కోసం రాష్ట్రం అంతా కలిగి తిరుగుతున్న విధానం, అండ్ ఓవరాల్ గా ఇక్కడ కన్సాలిడేట్ అవుతున్న రెడ్డి సామాజిక వర్గ ఓటు బ్యాంకు విచ్ఛిన్నానికి ఆల్రెడీ పునాదులు పడ్డాయి. రెడ్డి సామాజిక వర్గ ఓటు బ్యాంకు విచ్ఛిన్నానికి పునాదులు పడితే అది కన్సాలిడేటెడ్గా కాంగ్రెస్కే గండి పడుతుంది. సో ఆ ఓటు బ్యాంక్ మళ్ళీ ట్రావెల్ అవుతుందంటే మనం ఇక్కడ నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాల్లో 3 MLC మంది ఎక్కువైతే మజ్జిగ పలచిన దాంట్లో ఖచ్చితంగా అది టీఆర్ఎస్కి ఫేవరబుల్గా ఉంటుంది. తరుణంలో గ్యారంటీగా గెలిపోవటములు ఓటు పర్సంటేజ్లు ఎడుక్కోవాలి, ఇంతంత కన్సాలిడేటెడ్ మెజారిటీలు ఎడుక్కోవాలి. 5 సంవత్సరాలు అతను పరిపాలించడానికి ప్రజలు హక్కు కల్పించారా లేదన్న ప్రాతిపదిక మీద ఖచ్చితంగా టీఆర్ఎస్ కెడ్జికి స్పష్టం అవుతుంది. ఓకే, మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుంది అంటే ఎందుకు అదంతా కూడా టీఆర్ఎస్ కే గండి పడుతుంది కదా, అదంతా టీఆర్ఎస్ వైపు ఎందుకు వెళ్తుంది? ఒకప్పుడు అయితే దాని ఏమంటారు 80% గెలిచే 80% థంబింగ్ మెజారిటీ. పర్టికులర్ గా 2014 పరిస్థితికి 18 పరిస్థితికి టీడీపీ అండ్ కాంగ్రెస్ అందులోకి వెళ్ళడం వల్లే కదా. అది కూడా సరే మీరు అన్నట్లుగా పర్సన్ వైజ్ గానీ ఇప్పుడు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు ఫేస్ చూసి అలా చేశారు, సేమ్ టీడీపీ నుంచి వెళ్ళినా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ కూడా గెలిచారు. ఎంత బంగారం 18 వరకు ఇదే మొక్కలు అక్కడ పనిచేసిన ఇంప్లిమెంట్ అయినాయి. అవునా, ఎంత బంగారం పల్లెం గోడ చేరికి అవసరం. ఈ బంగారం పల్లెం ఏమైంది, అది ఆ గోడ అన్నది టీఆర్ఎస్ పార్టీకి చేరిన తర్వాత ఉదాహరణకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దగ్గర 15 పైచీలుగా టీడీపీ గెలిచింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం టీడీపీ కనుమరుగైన తర్వాత ఆ బంగారంపల్లెలన్నీ అక్కడికి వెళ్ళి గోడ లాంటి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళగానే రెండోసారి గెలిచి చూపించారు వాళ్ళు. సో ఇలాంటి దాంట్లో కూడా టీఆర్ఎస్ అన్నది ఒక ప్రాంతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యింది. మీరు ఈటల రాజేందర్ గారిని ఫేస్ వాల్యూతోనే బీజేపీ గెలిచిందని ఎలా చెప్పారు విజయ్ గారు? సేమ్ అదే ఫేస్ వాల్యూతోనే కదా టీఆర్ఎస్ 2018 సీట్లు పెంచుకుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళ ఫేస్లే 2018 వ్యక్తుల ఫేస్ వాల్యూతో కాదు, కేసీఆర్ ఫేస్ వాల్యూ అదేలా చెప్తారు. కేసీఆర్ కదా తెలంగాణ కేసీఆర్ ఫేస్ వాల్యూ. ఇంకొకటి పథకాలు, రైతు బంధు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, మొత్తం ఓవరాల్ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ అనేది 4 వచ్చిన తర్వాత అప్పటి వరకు ఏమైనా ప్రచారం ఉండే, తెలంగాణ వస్తే మీరు పరిపాలించుకోలేరు, మీరు మరింత దివాలా తీస్తారు అనే ఒక ప్రచారం నుంచి 2014 నుంచి 2018 వరకు ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ ప్రజలకు కనిపించింది. వాళ్ళు ఓహో మా జీవితాలు చేంజ్ అయినాయి అనే ఒక భావం కలిగింది. ఆ భావం కలిగి మరింత సేఫ్గా ఉంటుంది కేసీఆర్ దగ్గరే అనేదే ప్రజలు భావించినప్పుడు కేసీఆర్ తీసుకున్నటువంటి ఫేస్ వాల్యూ, కేసీఆర్ తీసుకున్నటువంటి పథకాల ద్వారానే 2018 గెలిచింది. ఇక్కడ మిగతా పార్టీకి సంబంధించినటువంటి మిగతా వ్యక్తులు కూడా వ్యక్తుల ప్రభావము 2018 ఏం లేదు, ఓన్లీ కేసీఆర్ ఫేస్. కేసీఆర్ ఫేస్ తోటే నడిచినటువంటి ఎలక్షన్ 2018. ఇప్పటికి అదే ఫేస్ కొనసాగుతుందా? కేటీఆర్ గారు ఫేస్ పెట్టాలి అన్న పరిస్థితులు కాబట్టి కేటీఆర్ కేసీఆర్ ఒకటే కదా, అది పెద్ద ఎట్లా ఇది వారసత్వ రాజకీయం కాదు కదా. వారసత్వ రాజకీయం కాదు, ప్రజలు యాక్సెప్టెన్స్ చేస్తేనే అవుతుంది వారసత్వ రాజకీయం. ఒకసారి ఎట్ల పోతారు అనేది టీఆర్ఎస్ నిర్ణయించుకుంటారు. టీఆర్ఎస్ ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పారు కదా, ఆయన ఆధ్వర్యంలోనే ఎలక్షన్స్ పోతున్నాం అనేది చెప్పారు కదా. పార్టీ ఆధ్వర్యంలో పోతున్నాము, కేసీఆర్ నాయకత్వంలోనే పోతుందనే విషయం క్లారిటీగా ఇంతవరకు అఫీషియల్ గా కేసీఆర్ నోటి నుంచి రాలేదండి. జాతీయ రాజకీయాల్లో పార్టిసిపేషన్ చేస్తామని అంటున్నారు తప్ప ఇన్ని రోజులు ఊహాగానాలు అఫీషియల్ గా ఒక బహిరంగమైనటువంటి అఫీషియల్ ప్రకటన టీఆర్ఎస్ పార్టీ గానీ ఎవరు చేయలే. ఆయనంత చర్చలు జరుగుతున్నటువంటి అంశం మీడియాలో కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చర్చ తప్ప అఫీషియల్ గా ఉన్నటువంటిది బీఆర్ఎస్ అనేది ఇప్పటివరకు లేనటువంటి అంశం. ఇక్కడ సర్వేకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి పరిస్థితులు చూసినట్లయితే బీజేపీకి ఎప్పుడైతే జిహెచ్ఎంసీలో ఒక పెరిగిన ఓట్ షేర్ తోటి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ 2 కాలంలో జరిగిన పరిణామాలు ఏంది, మీరు ఏం చేశారు? తెలంగాణ బీజేపీ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కాదు, చాలా బలమైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బలమైన అధికారంగా ఉన్నటువంటి పార్టీ. బలమైన అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణకు ఏం చేశారు? మీరు ఏం చేయకుండానే వచ్చి మాకు కావాలంటే తెలంగాణ ప్రజలు కూడా ఇచ్చేటట్టు లేరు. రైట్, అంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఏమైనా చేంజ్ కావాలని కోరుకునే అవకాశాలు ఉంటే జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఎనలిస్ట్ జయరామ్ గారు. నమస్తే జయరామ్ గారు.
లక్ష్మి గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. జయరామ్ గారు, చూసుంటారు ఈ సర్వేలు బీజేపీ పుంజుకున్నట్టుగా ఒక సర్వే చూపిస్తుంది. సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంది ఒక సర్వేలో, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది ఒక సర్వేలో. సరే, రెండిట్లో కూడా మొత్తానికి అయితే టీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది, కానీ ఈ మధ్యలో ఉన్న ఒక 10% చాలా కీలకం కాబోతుంది, ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా. ఏంటి టీఆర్ఎస్ ఇంత డౌన్ఫాల్? అంటే 63 2014లో సీట్స్ ఉంటే, 88 సీట్లు 2018లో ఉంటే, 48 సీట్లకే పరిమితం కాబోతుంది అన్నది ఎలా చూడాలి? నెక్స్ట్ ఒకటి చెప్పండి. చెప్పండి ఒకటి లక్ష్మి గారు, ఇక్కడ సర్వే చేసిన విధానము, సర్వే చేసిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఉండే క్రెడిబిలిటీ, ఆ కంపెనీ ఏం చెప్తుంది, ఆ కంపెనీ ఎవరితో కలిసి పనిచేస్తుంది, ఎవరి యోగక్షేమాలు మాట్లాడుతుంది, ఇవన్నీ ఒక సర్వే మీద ఆధారపడతాయి. అంటే ఒక కంపెనీ లోపల ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే ఆ ప్రోడక్ట్ లోపల అనేక విషయాల మీద ఆధారపడినప్పుడు మాత్రమే. కానీ ఇక్కడ ఆరా విషయం లోపల ఇంతకుముందు మస్తాన్ చేసిన సర్వేలు అన్ని కూడా విస్తృతంగా పోటీలో ఉన్నప్పుడు, విస్తృతంగా రాజకీయాల్లో వేడిలో ఉన్నప్పుడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముందు ఒక రిపోర్ట్గా రిలీజ్ చేసుకునేవాడు మస్తాన్. మస్తానుకున్న స్థితిగతులు ఏంది అంటే ఆయన బీజేపీ వ్యక్తి, ఏబీపీ నుంచి వచ్చిన వ్యక్తి, ఏబీపీలో ఉన్న వ్యక్తి కాదండి. సర్వే చేసే వాళ్ళకి కూడా సరే, అంటే స్టార్టింగ్ లో ఏబీవీపీలో ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదవచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదవచ్చు, సర్వే చేసే వాళ్ళకు కూడా మనం రంగులు ఆపాదించుకుంటూ పోతే ఎట్లా? 100% నేను చెప్తాను అది, ఆ విషయాన్ని అందుకోసం కదా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఏబీపీలో ఉండే వ్యక్తి ఆయన బీజేపీకి కంప్లీట్ కోర్ పర్సనాలిటీ. ఎంత కోర్ పర్సనాలిటీ, అమిత్ షాకు మోడీకి దగ్గరగా ఉండి వాళ్ళతో డిస్కషన్ చేసిన వ్యక్తి, ఓకేనా? అమిత్ షాకు ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి. ఇంతకంటే మీకు ఏ ఆధారాలు కావాలి? ఇంతకంటే మీకు ఏం ఆధారాలు కావాలని చెప్పాల్సింది విజయ్ గారు ఏదైనా చేశారు అనుకోండి, ఇప్పుడు ఏదైనా సర్వే చేశారంటే గనక వాళ్ళ తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయనకి ఆ రంగ అయితే అంటించడం సమంజసం కాదేమో కదా. స్టూడియోలో ఆయన అనలిస్ట్ గా ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు అనలిస్ట్ గా ఉన్నారు ఆయన. వర్షన ఆయన ఒకవేళ సర్వే చేసి ఉంటే మీ ఆయన తాతగారు చూసారా, మళ్ళీ ఆయనకి కూడా మీరు ఒక రంగు చేయగలుగుతున్నారు కదా. మీరు సర్వే చేస్తే నన్ను చెప్పనిస్తారా లక్ష్మి గారు? చెప్పండి. విషయం ఏంటంటే ఇక్కడ ఇవి అంటే ఆ కంపెనీకి ఉండే క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మధ్యంతరంగా ఇంత అర్లీగా, టూ అర్లీ, ఈ టూ అర్లీ లోపల సర్వేలు అనేది ఉండవు. ఈ టూ అర్లీలో సర్వేలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన సర్వేలు, ఎవరి కోసం సర్వేలు, ఏ విధంగా ఎవరిని డైవర్ట్ చేద్దామనే సర్వేలు చేస్తున్నాయి అనేది చాలా కీలకం. అంటే సర్వే రిపోర్ట్ అనేది ఇప్పుడు ఇంత టూ అర్లీగా సర్వే ఎక్కడ దేశంలో ఎక్కడైనా సర్వే రిపోర్ట్ వచ్చిందా? టూ అర్లీ అనేది ముందస్తు గురించి రాష్ట్రంలో ఏ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి మీరు చూస్తానే ఉన్నారు. మీరు రెడీయా, మీరు రెడీయా అని రెండు పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఉన్న కేసీఆర్ కు కావాల్సినంత నెగిటివిటీ ఉంది ప్రభుత్వానికి. ప్రభుత్వానికి ఎంత నష్టం చేయాలో అంత నష్టం ప్రభుత్వమే చేసుకుంది. ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఉంది. సేమ్ టైం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగనే ఉంది. సేమ్ టైం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాగనే ఉంది. అంటే ఒక రైతుల విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైతుల విషయానికి వస్తే, 700 పైచీలకు వచ్చేసి భారతదేశం రైతులు చనిపోయిందనే విషయాన్ని మనం కళ్ళారా చూసాం. 45 రోజులలో 206 మంది రైతులు చనిపోయిందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని చూసాం. రైతులను పట్టించుకోవడమే లేదు, కరెంటే లేదు, అసలు కరెంటే లేదు, కరెంటు అమో ఉంది అక్కడ, మన రోడ్లు చాలా విపరీతంగా ఉందనేది ఏపీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఏ ప్రభుత్వాలకైనా ఇక్కడ పాజిటివ్ గా ఉందా ప్రజల నుంచి? అంటే ఇక్కడ వీళ్ళు పథకాలను మాత్రమే నమ్ముకున్నారు, సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకున్నారు. ఈ సంక్షేమ పథకాలు అనేది ఓట్లు కొత్త వారికి మాత్రమే తీసుకురాగలుగుతాయి, తప్పితే మొత్తం పూర్తి ప్రగతిని సాధించినాయని చెప్పడం మాత్రం సాధ్యాసాధ్యాలతో కూడిపడినే కావు.
ఇక్కడ మస్తానరావు ఆ సర్వే గురించి మనం ఆరా సర్వే గురించి మాట్లాడుతున్నాం. ఆరా సర్వే లోపల మస్తానరావు గారి ఫోన్ లైన్ కూడా తీసుకుంటున్నాం, ఆయన కూడా ఫోన్ లైన్ లోకి వస్తారు, తీసుకోండి. ఇక్కడ ఆరా సర్వే విషయానికి వస్తే ఆరా సర్వే రిపోర్ట్ లోపల ఉత్తరాంధ్ర, సారీ ఉత్తర తెలంగాణ